వంకాయ బజ్జీ, దీన్నే వంకాయ పచ్చిపులుసు లేదా సింప్లీ పచ్చిపులుసు అని కూడా అంటారు. అది ఎలా చేయాలో చూద్దాం. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని ఒకసారి నీళ్ళతో కడగాలి. తర్వాత వేడినీళ్ళు పోసి ఒక అరగంట సేపు నానబెట్టాలి. వేడినీళ్ళు పోస్తే తొందరగా నానుతుంది. ఇప్పుడు బాగా పెద్ద సైజు వంకాయలు అయితే ఒక రెండు, లేదా చిన్న వంకాయలు అయితే ఒక ఐదు దాకా తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కొన్ని ఫ్రెష్ వాటర్ తీసుకుని దానిలో ఒక స్పూను ఉప్పు వేయాలి. ఇప్పుడు వంకాయలకి ముచ్చికలు తీసేసి వాటిని పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్క ముక్కని నాలుగు ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది, వేయించడానికి ఈజీగా ఉంటుంది. తరిగిన ముక్కల్ని ఉప్పు నీళ్ళలో వేయాలి. ఇలా వేయడం వల్ల అవి కండ్రెక్కకుండా ఉంటాయి. వంకాయ ముక్కలు వేయించడం కోసం ఒక ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్స్ నూనె వేసి వేడి చేయాలి. తరిగిన వంకాయ ముక్కల్ని వేసి ప్యాన్ మీద మూత పెట్టకుండా వాటిని వేయించాలి. అవి మెత్తగా ఇంకా కొంచెం బ్రౌన్గా అవ్వాలి. అప్పుడప్పుడు కదిలిస్తూ వేయించాలి. ముక్కలు వేగేలోపు చింతపండు పులుసు పిండి అట్టు పెట్టుకుందాం. దానికోసం ఒక చిన్న గిన్నెలో నీళ్ళు తీసుకుని ఇలా చింతపండుని చేత్తో పిసుకుతూ పులుసు పిండాలి. ఈ పులుసు మరీ చిక్కగా కానీ మరీ పల్చగా కానీ ఉండకూడదు. పులుసు రెడీ అయింది. వంకాయ ముక్కలు కూడా వేగాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ముక్కల్ని పూర్తిగా చల్లారనివ్వాలి. తయారు చేసి పెట్టుకున్న చింతపండు పులుసులో ఇప్పుడు అర టీ స్పూన్ పసుపు, ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒక అర టీ స్పూన్ లేదా మీ స్పైస్ లెవెల్కి సరిపడా కారం వేసుకోవాలి. పావు కప్పు బెల్లం వేసుకోవాలి, లేదా మీకు తీపి ఎక్కువ ఇష్టమైతే ఇంకా ఎక్కువ బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పులుసులో వేయడానికి మూడు పచ్చిమిరపకాయలు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరిగిన వాటిని పులుసులో వేసేసేయాలి. చల్లారిన వంకాయ ముక్కల్ని వేయాలి. ఇలా చేత్తో వంకాయ ముక్కల్ని బాగా నలపాలి. ఇలా చేయడం వల్ల పులుసు చిక్కబడుతుంది. మొత్తం పులుసు ఇలాగా బాగా పల్చగా కాకుండా బాగా చిక్కగానూ కాకుండా ఇలా తయారవుతుంది. ఇప్పుడు దీనిలో తాలింపు వేసుకుందాం. చిన్న తాలింపు బాండీలో రెండు టేబుల్ స్పూన్స్ నూనె వేసి వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కాక ఒక ఎండుమిరపకాయ తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా తుంచివేయాలి. ఒక టీ స్పూన్ మెంతులు వేయాలి. అర టీ స్పూన్ జీలకర్ర వేయాలి. ఒక అర టీ స్పూన్ ఆవాలు కూడా వేయాలి. అవి వేగేంత వరకు ఇలా కదిలించాలి. తాలింపు గింజలు చిటపట అనేటప్పుడు చిటికెడు ఇంగు వేయాలి.
కరేపాకు ఉంటే కూడా వేసుకోవచ్చు తాలింపులో. స్టవ్ ఆఫ్ చేసి తాలింపుని పులుసులో వేసేయాలి. అంతా ఒకసారి కలిపి అన్నంలో వేసుకుని తినేయడమే. ఈ పులుసుని స్టవ్ మీద పెట్టి ఉడికించాం కాబట్టి ఇది పచ్చి పులుసు.